ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్ ఆన్ ఆన్లో పెట్టుకోండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క కు వస్తుంది సో మనకి ఐసిఐసి బ్యాంక్ నుండి వచ్చేసి ఒక జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకోవడానికి గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఐసిఐసి బ్యాంక్లో వచ్చేసి మనకి కస్టమర్ అకౌంట్ మేనేజర్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు దీనికి వచ్చేసి మనకి ఫర్ మంత్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే శాలరీ పే పే అయితే చేస్తున్నారన్నమాట యాస్ ఎ ఫ్రెషర్గా వచ్చేసి ఒక ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు సో ఈ యొక్క జాబ్స్ని వచ్చేసి మనం ఐసిఐసి జాబ్ పోర్టల్ కెరీర్ పోర్టల్ నుండి అయితే ఒక జాబ్స్ అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తే అక్కడ నుండి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సో ఈ యొక్క ఈ వీడియోలు వచ్చేసి మనం ఐసిఐసి బ్యాంక్లో ఉన్న అకౌంట్ కస్టమర్ అకౌంట్ మేనేజర్ అనే రోల్ కోసం దానికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ వివరాలు ఈ యొక్క వీడియోలు అయితే తెలుసుకుందాం సో రోల్కి సంబంధించిన విషయానికి వస్తే కస్టమర్ అకౌంట్ మేనేజర్ వచ్చేసి క్రెడిట్ ఆపరేషన్ టీమ్ కింద అయితే మనం వర్క్ చేయాలి లైక్ క్రెడిట్ అండ్ పాలసీ రిలేటెడ్ ఆపరేషనల్ యాక్టివిటీస్ అయితే ఉంటుందో రి రిటైల్ క్రెడిట్ కేసెస్ మీద ఆ యొక్క క్రెడిట్ ఆపరేషన్స్ టీంలో అయితే మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ యాజ్ ఫర్ ది నాన్ డిస్క్రిప్టివ్ చెక్ లిస్ట్ బేసిక్ మీద అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది తర్వాత సిస్టమ్ మేకర్ అండ్ చెక్కర్ ఆఫ్ ది డిస్ప్లిమెంట్ పోస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీద ఈ యొక్క ఆపరేషన్స్ మీద వర్క్ చేయాలి అదేవిధంగా వేరియస్ స్టేక్ హోల్డర్స్ మీద అదేవిధంగా గెట్ ఇన్ రిసొల్యూషన్స్ మీద అయితే వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది సో బేసిక్ వ వర్క్ రెస్పాన్సిబిట్స్ అయితే ఉంటుంది అనమాట లైక్ మనకి వేరియస్ టీమ్స్ ఇన్ ఆపరేషన్స్ అయితే ఉంటుందో ఆ యొక్క అండర్స్టాండ్ అండర్టేకింగ్ ప్రాసెస్ కింద అయితే మనం వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుందన్న కంప్లీట్గా మనకి ఈ యొక్క క్రెడిట్ ఆపరేషన్స్ టీమ్ డిపార్ట్మెంట్లో అయితే మనం వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుందన్నమాట సో దీనికి స్కిల్స్ వచ్చేసి మనకి లెర్నర్ హ్యావింగ్ ఎబిలిటీ టి టు కీక్ ప్రొడక్ట్ అండ్ ప్రాసెస్ మీద అయితే కొంచెం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అదేవిధంగా ఐడెంటిఫై ఇంప్రూవ్మెంట్ ఏరియాస్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు సో ఫైనల్గా ఎలిజిబిలిటీ క్రియేటర్ విషయానికి వస్తే ఎవరైతే డిగ్రీ చేసిన గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు విత్ నో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట లొకేషన్ వచ్చేసి సౌత్ స్టేట్స్లో అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుంది జాబ్ జాబ్ నోటిఫికేషన్ అదేవిధంగా పోస్టింగ్ ఆల్సో సో అప్లై లింక్ వచ్చేసి వీడియో కింద నోటిక్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ వచ్చేసి అప్లికెంట్ లాగిన్ డీటెయిల్స్ అయితే ఉంటుంది ఆల్రెడీ మీకు న్యూ న్యూ యూజర్ అయితే కనుక ఇక్కడ న్యూ యూజర్ ఆప్షన్ అంటుండీ దీంట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు లాగిన్ క్రెడెన్షియల్ జనరేట్ అయిన తర్వాత అప్లికెంట్ లాగిన్ ఆప్షన్ ద్వారా అయితే మీరు లాగిన్ అయితే ఇవ్వచ్చు ఫర్దర్ డీటెయిల్స్ అంతా మీరు ఆ యొక్క అకౌంట్స్ కస్టమర్ అకౌంట్స్ మ్యారేజ్ అనే రోల్ కోసం వచ్చేసి ఈ విధంగా మనము ఆన్లైన్ ద్వారా అఫీషియల్గా ఇచ్చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్